పొంగనూరు అల్లర్ల వెనుక ఎంత ప్లాన్ జరిగిందా? 4 రోజుల క్రితం పొంగనూరులోని అంగళ దగ్గర ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. టీడీపీ శ్రేణులు పోలీసులకు మధ్య మొదలైన గొడవ చివరకు టీడీపీ పోలీసులు వైసీపీ శ్రేణులుగా మారిపోయింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ అల్లర్లకు అసలు కారణం ఇది అని జగన్ మీడియా మారణ హోమమే లక్ష్యం అనే హెడ్డింగ్తో కథనం ఇచ్చింది. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వాళ్లతో ఫైర్ ఓపెన్ చేయించి తమ కార్యకర్తలని బలిపెట్టాలని టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారట. అయితే అది చివరి నిమిషంలో ఫెయిల్ అయిందని కథనంలో ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన వ్యతిరేకత తీసుకురావడం జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్ చేసిందట. దీనికి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ప్రాజెక్టుల సందర్శన యుద్ధభేరి కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేశారట. అందుకనే పొంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరుకు వెళ్లాల్సిన చంద్రబాబు సడన్ గా పొంగనూరు టౌన్లోకి ఎంటర్ అయ్యారట. తాము టౌన్లోకి ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహించి వాళ్లపైకి దాడులు చేసి గాయపరచడం లేదా చంపడాన్ని ప్లాన్ చేశారట. అందుకనే పోలీసులను గాయపరిచేందుకు ముందుగానే బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు రెడీ చేసి ఉంచుకున్నారట. టీడీపీ అనుకున్నట్లుగానే టౌన్లోకి చంద్రబాబు ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు పోలీసులు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాట మొదలైంది. ఇదే అదునుగా ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు రాళ్లు, కర్రలతో పోలీసులపైకి టీడీపీ మొక్కలు దాడులు మొదలుపెట్టాయి. దాన్ని ఊహించని పోలీసులు షాక్ గురై తర్వాత తేరుకుని లాఠీచార్జి మొదలుపెట్టారు. టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయి బీరు, మద్యం బాటిళ్లను విసరడం మొదలుపెట్టారు. గురుచూసి పోలీసుల తలలపైనే కొట్టారట. దాంతో చాలా మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకుని పోలీసులకు మద్దతుగా నిలిచారు. దాంతో 2 వైపులా పెద్ద యుద్ధమే జరిగింది. పోలీసులు గాయపడిన విషయాన్ని ఎస్పీకి ఓ డీఎస్పీ ఫోన్లు వివరించి ఫైరింగ్ కు ఆర్డర్ కావాలని అన్నారట. అయితే ఎస్పీ అందుకు అంగీకరించకుండా ఉన్న ప్రాంతం నుంచి 30 మీటర్లు వెనక్కి వచ్చేయాలని ఆదేశించారట. తమను తరుముకుంటూ పోలీసులు మీదకు వచ్చేస్తారని అనుకున్న టీడీపీ వాళ్లకు పోలీసులు వెనక జరగడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారట. ఇదంతా పొంగనూరు ఇన్ఛార్జి సల్లా రామచంద్రారెడ్డి పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్లుగా సదరు మీడియా తెలిపింది. పోలీసుల మీద దాడులు చేసి తీవ్రంగా గాయపరిస్తే వెంటనే ఫైర్ ఓపెన్ అవుతుందని అనుకున్నారట. ఆ ఫైరింగ్ లో కనీసం 30 మంది అయిన టీడీపీ కార్యకర్తలు చనిపోతారు, అప్పుడు దేశమంతా ఈ ఘటన పాకుతుందని ప్లాన్ చేస్తే అది కాస్త ఫెయిల్ అయిందని గోవర్ధన్ చెప్పారట.